షేర్లింగపల్లి నియోజకవర్గంలో కొండాపూర్లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. షేర్లింగపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, సోనియమ్మ సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ పథకాలు గెలిపిస్తాయని, బీమా ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది అన్నారు. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో ఏం చేసింది లేదు, లక్షల కోట్లు అవినీతి పాలు చేసింది. కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి 30 తారీఖు నాడు చేయి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని వేడుకున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో అవినీతిమయం, నిరుద్యోగ సమస్య, ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి షేర్లింగపల్లి నియోజకవర్గంలో జగదీశ్వర్ గౌడ్ గెలిపించగలరని ఆయన కోరారు. జగదీశ్వర్ గౌడ్ కుటుంబం రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు. నాన్న 30 సంవత్సరాలు సర్పంచ్గా, వాళ్ల చిన్నాన్న కేంద్ర మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా కొనసాగారు. స్థానిక గ్రామం నల్లగండ్ల గ్రామానికి చెందిన జగదీశ్వర్ గౌడ్ విద్యావంతుడు, హైకోర్టు లాయర్గా మంచి స్వభావం కలవాడు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించగలరని రోడ్ షో వచ్చిన కార్యకర్తలు అందరికీ, సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేశారు. ఒక సందర్భంలో మేమందరం రఘునందని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్ళాలని మేము భావించడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు, అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో మీ అభిమాన నాయకుడు జగదీష్ గౌడ్ ఈరోజు ఒక వ్యక్తి గురించి మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంల గురించి ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తా ఉన్నారు. ఎవరో చెప్పగలుగుతారా? ఎవరో చెప్పగలుగుతారా? మన పీసీసీ ప్రెసిడెంట్ శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారు, వారు 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నప్పటికీ షేరిలింగంపల్లి అభ్యర్థిని గెలిపించుకునే క్రమంలో వారు ఇక్కడికి రావడం, మన మధ్యలో ఉండడం, ఈ అవకాశం కల్పించడం షేరిలింగంపల్లి ప్రజలకు ఎంతో గర్వకారణమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ జరిపాటి జైపాల్ గారికి, యువ నాయకుడు రఘునందన్ యాదవ్ గారికి, కోఆర్డినేటర్ శ్రీ రఘునందన్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి షేరిలింగంపల్లి అనే డివిజన్ నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులకు అందరికీ, కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయాభిలాషులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటూ, ఈ రాష్ట్రంలో ప్రజలు కొత్త గాలి వీస్తా ఉంది. ఎవరి వైపు చూస్తా ఉన్నారు? కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. కావున నవంబర్ 30 నాడు ఏ పార్టీకి ఓటేస్తున్నారు? హస్తం గుర్తుకు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని దశాబ్దాలు గడిచినా మన షేరిలింగంపల్లి ప్రజలకు మరువలేనటువంటి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చింది. మనం ఎక్కడైతే ఉంటున్నామో నవరత్నాలుగా గుర్తించబడుతున్నటువంటి బిహెచ్ఎల్ ఎవరి వల్ల వచ్చింది? నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ మేడం గారి ఒక రూపకల్పన గాని వారి ఆలోచనలకు మనం ఈరోజు ఇప్పటికి కూడా అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు